సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ఈ నెల నవంబర్ 19 కలెక్టర్ మరియు ఇతర అధికారులపై జరిగిన దాడిని రేవంత్ సర్కార్ అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వినిపిస్తున్న పేరు సురేష్. ఇతను దాడికి ముందు వారం రోజుల పాటు గ్రామస్తులతో సమావేశమయ్యి గ్రామస్తులను రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. కలెక్టర్ కాదు, ఎవరు వచ్చినా తరిమి కొడదామంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సైతం బయటకు వచ్చింది. ఇంత జరుగుతున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని గుర్తించి అలర్ట్ కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మొదట గ్రామ పొలిమేరల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే దాడి చేయాలన్న కుట్ర కోణంతోనే సదరు నిందితులు అధికారులను అందరినీ గ్రామంలోకి తీసుకువెళ్లినట్లు విచారణలో తేలింది. అయితే జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ను ప్రోటోకాల్ పాటించకుండా, సరైన బందోబస్తు ఇవ్వకుండా, అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా కలెక్టర్ను నేరుగా గ్రామంలోకి తీసుకెళ్లడంపై ఎస్ఐ సిఐతో పాటు ఎస్పీ స్థానిక అధికారులపై ఇప్పటికే మంత్రి సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ, తహసీల్దార్, ఇతర అధికారుల వాహనాలపై లగచర్ల గ్రామస్తులు కర్రలతో రాళ్లతో ఇష్టారీతిగా దాడి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాల్లో అసలు పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో నిఘావర్గాలు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం పూర్తిగా విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ అంశంలో భాగంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులతో పాటు డీజీపీపై కూడా వేటుపడే అవకాశం ఉండొచ్చన్న చర్చ జోరుగా వినిపిస్తుంది. లేకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్, డీఐజీ, ఎస్పీలను కూడా మార్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుత ప్రాథమిక విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడంతో ఈ అంశంలో సీఎం రేవంత్ సాబ్ చాలా సీరియస్గా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.